हाय फ्रेंड्स, मन अंदर आकाशम नी हद मूवी चूसे उंटामू। अंदर हीरो सूर्य गार क्यारेक्टर यक्का रियल नेम जीआर गोपीनाथ। अच्छे गोपीनाथ गारु आयन जीवित एदुर्कुन्न समस्या आयन एला सक्सेस मल्ली एंदुकु फेल अने विषयाल गुरिंची वीडियो चेबुतानु। మీకు ఖచ్చితంగా ఒక మంచి వీడియోను అందిస్తున్నాను అని అనుకుంటున్నాను। కేవలం మీరు మూవీలో చూసిన విధంగా ఈ విషయాలు ఉండవు, సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి। వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। జిఆర్ గోపీనాథ్, మీరందరూ అనుకున్నట్లుగా ఈయన తమిళనాడులో జన్మించలేదు, కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోట్ అనే గ్రామంలో జన్మించాడు। జిఆర్ గోపీనాథ్ గారి యొక్క పూర్తి పేరు గోరూరు రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్। ఈయన నవంబర్ 13, 1951 లో జన్మించారు। అయితే సినిమాలో మనకు కేవలం సూర్య ఒక్కడే చూపిస్తారు, కానీ నిజానికి గోపీనాథ్ గారు 8 మంది సోదరులలో రెండోవాడు। ఇక ఆయన తండ్రి స్కూల్ టీచర్, అందుకే ఫస్ట్ నుంచి కూడా గోపీనాథ్ గారు కూడా క్రమశిక్షణ జీవితం అలవాటైపోయింది। ఈయన కన్నడ భాషలోనే 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు। 5వ తరగతిలో డిఫెన్స్ ఫోర్స్ పాఠశాలలో జాయిన్ అవడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించేవారు। అయితే గోపీనాథ్ గారు ఆ ఎగ్జామ్ రాయలేకపోయారు, ఎందుకంటే ఆ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉండడం వలన। 1962 గోపీనాథ్ గారు బీజాపూర్లోని సైనిక పాఠశాలలో చేరారు। ఈ పాఠశాలలో చేరడం వలన ఈయన ఎన్డీఏలో చేరడానికి సురువైంది। ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ। 3 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యి పైలట్ అయ్యాడు। 1971 బంగ్లాదేశ్ లో జరిగిన లిబరేషన్ వార్ లో గోపీనాథ్ గారు గొప్పగా ఫైట్ చేసి తక్కువ ఏజ్ లోనే కెప్టెన్ గా ర్యాంక్ సంపాదించారు। ఒకవైపు దేశానికి సేవ చేస్తున్న ఆయనకు ఆ జాబ్ లో సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం వల్లనో, లేకపోతే ఇంకా ఏదో సాధించాలి అనే ఉద్దేశంతోనో 8 సంవత్సరాల్లోనే ఆయన ఉద్యోగాన్ని విడిచి బయటకు వచ్చేసాడు। అయితే బయటకు వచ్చిన తర్వాత ఈయన తన సొంత ఊర్లోనే అగ్రికల్చర్ చేయాలనుకున్నారు, బట్ అందరిలాగా కాదు। సైకలాజికల్ గా సిస్టమ్ అవ్వగలిగే సెరికల్చర్ ని ఎస్టాబ్లిష్ చేశారు। సెరికల్చర్ అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే సిల్క్ వార్మ్స్ అంటే పట్టు పురుగులను పెంచి వాటి నుంచి సిల్క్ ను ప్రొడ్యూస్ చేయడం। అయితే ఇందులో ఆయనకు ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి। ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసే సిల్క్ లో 60% సిల్క్ అనేది చైనా ఇండియా నుంచే ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే మీరే ఆలోచించండి। ఇక మీరు సినిమాలో చూసిన విధంగా ఈయన స్టార్టింగ్ లోనే విమానయాన సంస్థను నెలకొల్పలేదు। ఈయన ఎన్ఫీల్డ్ డీలర్షిప్ తో మాల్నాడ్ మొబైల్స్ అనే కంపెనీని కూడా స్టార్ట్ చేశారు। అయితే ఈయన మొట్టమొదటగా హెలికాప్టర్ చార్టర్ సర్వీస్ ని ప్రారంభించాలి అని అనుకున్నారు। 1997 డెక్కన్ ఆవియేషన్ పేరుతో ఇండియాలోనే ఫస్ట్ చార్టర్ హెలికాప్టర్ సర్వీస్ ని ప్రారంభించారు, అది కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది। కాకపోతే ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్ రిచ్ పర్సన్స్ మాత్రమే ఈ చార్టర్ సర్వీస్ ని యూస్ చేసేవారు। అయితే 20వ శతాబ్దంలో విమానయాన ప్రయాణం అంటే కేవలం రిచ్ పీపుల్స్ కు మాత్రమే సాధ్యమయ్యేది। అయితే ప్రతి సామాన్య వ్యక్తికి కూడా విమానంలో ప్రయాణం చేయాలి అనే కోరిక ఉంటుంది। అయితే గోపీనాథ్ గారు సామాన్యుడికనే ఈ కలను నిజం చేయాలనుకున్నారు। ఈయన సామాన్యుని కలను నిజం చేశాడు, కానీ కొన్ని సంవత్సరాలు మాత్రమే। అయితే ఏం జరిగిందో తెలుసుకుందాం। అయితే గోపీనాథ్ గారు ఎన్నో ఇబ్బందులతో స్నేహితుల యొక్క సహకారంతో ఎయిర్ డెక్కన్ విమాన సర్వీస్ ను ప్రారంభించారు। అయితే సెప్టెంబర్ 24, 2003 ప్రారంభించిన రోజే ఆ సంస్థకు చెందిన ఫస్ట్ విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది। హైదరాబాద్ నుంచి విజయవాడకు టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి। అయితే ఆ విమానంలో చాలా మంది విఐపీలు ఉన్నారు, అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు, అలాగే రాజీవ్ ప్రతాప్ రూటి, తెలుగుదేశం పార్టీ నేత కె ఎర్రన్ నాయుడు వంటి ప్రముఖులు విమానంలో ఉన్నారు। అయితే సకాలంలో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది, మళ్లీ తక్కువ సమయంలోనే విమాన సర్వీసులు అనేవి ప్రారంభించారు। ఒకనొక సమయంలో తన భార్య బేకరీ ద్వారా వచ్చే సంపాదన కూడా ఈయనకు చాలా బాగా యూజ్ అయ్యిందనే చెప్పుకోవచ్చు। మార్చి 29, 2004 గోవా నుంచి బెంగళూరు వెళ్తుండగా టేకాఫ్ అయిన అరగంట తర్వాత ఎయిర్ డెక్కన్ విమానంలోని క్యాబిన్ మొత్తం కూడా పొగతో నిండిపోయింది। అయినా
ప్రజల్లో మాత్రం ఈ విమాన సంస్థ మీద క్రేజ్ అనేది మాత్రం తగ్గలేదు. మార్చి 11/2006 నాడు కోయంబత్తూర్ నుంచి బెంగళూరుకు వెళ్లే ఎయిర్ డెక్కన్ విమానం బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగుతుండగా అదుపు తప్పి రన్వేపై పడింది. అయితే ఆ సమయంలో 40 మంది ప్రయాణికులు 4 విమాన సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరికి కూడా ప్రమాదం అనేది జరగలేదు. అయితే విమానం మాత్రం పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ సంస్థ 2007 నష్టాల బారిన పడడం వల్ల దీని నిర్వహణ బాధ్యతలు అనేవి కింగ్ఫిషర్ ఎయిర్లైన్ తీసుకుంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్ అధినేత మనకు బాగా తెలుసు, విజయ్ మాల్యా. కింగ్ఫిషర్ బాధ్యతలు తీసుకున్నాక దీనిని కింగ్ఫిషర్ రెడ్ ఎయిర్లైన్స్ గా పేరు మార్చారు. అత్యంత తక్కువ రేటుకే ఎన్నో వేల మందిని విమానాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చి సామాన్యుని కలను నెరవేర్చారు. అయితే ఈ సంస్థ కాలక్రమంలో నష్టాలు రావడం వల్ల ఎన్నో ఆర్థికపరమైన సమస్యల కారణంగా 2012 మూతపడింది. అయితే ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒకప్పుడు మనమందరం కూడా ఇంటర్నెట్ కోసం ఎంతో ఎక్కువ డబ్బులు అనేవి ఖర్చు పెట్టేవాళ్ళం. అయితే అంబానీ రాకతో ఇప్పుడు మనం తక్కువ కాస్ట్కే ఇంటర్నెట్ అలాగే ఫ్రీ కాల్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అలాగే గోపీనాథ్ గారు రాకతో ఇండియాలో ప్రతి సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయడానికి వీలయ్యింది. ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా విమానంలో ప్రయాణం చేయగలుగుతున్నారు. ఆయన తన సంస్థను కంటిన్యూ చేయలేకపోయినా ఆయన కారణంగా విమాన సర్వీసుల్లో ఎన్నో మార్పులు అనేవి వచ్చాయి. సో ఇటువంటి రియల్ హీరోస్ యొక్క స్టోరీస్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోను షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.